దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం. మీరు నిలిచి చూచుచూ ఉండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఈ మంచి వాగ్దానం మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరు అలా నిలబడి చూస్తూ ఉండగానేనంట యెహోవా ఒక గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించబోతున్నాడంట. మీరు దాన్ని కనిపెట్టి చూస్తూ ఉండండి. ఒక గొప్ప కార్యం ఆయన చేయబోతున్నాడు. ఇప్పుడు మీరు అలా చూస్తూ ఉండగానే ఎంత అద్భుతంగా ఉంది. ఈరోజున వింటున్న అందరి జీవితాల్లో ఇలా గొప్ప కార్యం మీరు చూస్తూ ఉండగానే జరిగితే ఎంత బాగుండు. నమ్మండి, మీరు నమ్మకంగా ఉండండి. దేవుడు అలాంటి గొప్ప కార్యం చేస్తాడు. మన దేవుడు అలా చేసే దేవుడు. ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయంలో అద్భుత రీతిలో దేవుడు వాళ్ళను ఐగుప్తీయుల బానిసత్వం నుండి విడిపించి వారిని బయటకు తీసుకుని వచ్చాడు. వారు నడుచుకుంటూ వచ్చారు. అప్పటికి నడుచుకుంటూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. సరిగ్గా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు సముద్రం ఎలా దాటేది అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. వీరు ఆలోచిస్తూ ఉండగానే ఇన్ని లక్షల మంది, దాదాపుగా 20 లక్షల మంది ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచిస్తూ, ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈలోగానే వీళ్ళని తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అని ఐగుప్తీయులు ఇనుప రథాలు గుర్రాలు వేసుకుని వచ్చేసారండి. వారు దుమ్ము రేపుకుంటూ వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్న ఆ సైన్యాన్ని చూచి గుండెల్లో భయంకరమైన భయం, అలజడి, ఆ అలజడిలో ఇప్పుడు మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషేని చంపేద్దాం అని అలాంటి సమయంలో మోషే ఒక మాట అంటాడు, మీరు నిలబడి చూస్తూ ఉండండి. మీరు చూస్తూ ఉండగానే దేవుడు గొప్ప కార్యం మీ కళ్ళ ముందు ప్రభు చేయబోతున్నారు. ఒక అద్భుత కార్యం ప్రభు మీ కళ్ళ ముందు చేయబోతున్నారు. మీరు ఊరక నిలబడి చూస్తూ ఉండండి. నేటి వరకు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక మీదట ఎప్పుడు మీకు కనపడరు. మనం ఈ మాటలు చదువుకోవాలనుకుంటే నిర్గమకాండం 14వ అధ్యాయంలో 13వ వచనం కానుని మీరు చదువుకోండి. నిశ్చయంగా మోషే అన్నాడు. వాళ్ళని నమ్మారు. నమ్మి వాళ్ళు ప్రార్థన చేశారు. నమ్మి వాళ్ళు ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉండగా నిజంగా కళ్ళ ముందు సముద్రాన్ని దేవుడు చీల్చేశాడు. ఆరిన నేల ఏర్పాటు చేశాడు. వీళ్ళందరినీ అవతలొడ్డుకి వెళ్ళిపోండి మీరు అని వీళ్ళని పంపించాడు. ఈలోగా వస్తున్న వారికి అడ్డుగా ఒక అగ్నిస్తంభం పెట్టాడు. వారి కళ్ళు వారికే కనపడకుండా అక్కడక్కడ వారిని తిప్పాడు. ఆ రాత్రి అంతా వీరందరినీ అవతలొడ్డుకు చేర్చేశాడు. ఇప్పుడు అగ్నిస్తంభం తీశాడు. కళ్ళ ముందు సముద్రం చీలిపోవటం వీళ్ళంతా చూచి ఈ శత్రు సమూహం, అరే మనం కూడా వెళ్ళిపోతాం రండి అని ఆ సముద్రంలోకి వాళ్ళంతా దూకారు. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సముద్రంలో సగం దూరం రానిచ్చి వాళ్ళందరూ చూస్తూ ఉండగా, ఇజ్రాయేలీలు చూస్తూ ఉండగా కళ్ళ ముందు 2 పాయలు మళ్ళీ కలిపేశాడు. ఆ సముద్రంలో వీళ్ళంతా మునిగి చనిపోయారు. అంటే ఎంత అద్భుతం. నిలిచి చూస్తూ ఉండగానే అద్భుత కార్యం చేశాడు దేవుడు. నిలిచి చూస్తూ ఉండగానే గొప్ప కార్యం చేశాడు కదా దేవుడు. ఇలాంటి గొప్ప కార్యం ఏదో మీ జీవితంలో కూడా మీరు చూస్తూ ఉండగానే మన మంచి దేవుడు జరిగించబోతున్నాడు. అది ఈరోజైతే ఎంత బాగుండు, అది ఎప్పుడు చేస్తాడో నాకైతే తెలియదు. అయితే మీరు చూస్తూ ఉండగానే ఒక గొప్ప కార్యం జరగబోతుంది. జరగాలంటే మనం ఏం చేయాలి? అన్నాడు ఇజ్రాయేలీలు వారు ఎలాగైతే మొర్ర పెడుతూ విశ్వాసంతో నమ్మకంతో ఉండి ఎలాగైతే మొర్ర పెడుతూ ఉన్నారో అలాగే ముందు మనం నమ్మాలి. ఈ వాగ్దానం నమ్మాలి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నేను చూస్తూ ఉండగానే, నేను నిలిచి చూస్తూ ఉండగానే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని ముందు నమ్మండి. 2వది, నమ్మిన మీరు మొర్రపెట్టండి. నా జీవితంలో గొప్ప కార్యం జరిగించండి అయ్యా, అని మొర్రపెట్టండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మన మంచి దేవుడు
నెరవేర్చబోతున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ బిడ్డలు ఎన్నో సమస్యలతో నలిగిపోతూ అయా భయభ్రాంతులుగా ప్రభా ఎన్నో టెన్షన్స్లో ఉన్నారు. ఒక గొప్ప కార్యం మీరు నిలిచి చూస్తూ ఉండగానే నేను చేస్తానన్నారు. దయచేసి ప్రభా ఒక గొప్ప కార్యం చేసి వీరికున్న ఈ భయం నుండి, ఈ ఆందోళన నుండి విడుదలవ్వండి. మీరే మెండుగా నీ బిడ్డలకు సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.